వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. నంబర్ వన్, కేజీఎఫ్ స్పెషల్ వీడియో పెట్టారు, దాన్ని బ్రేక్ డౌన్ చేయలేదు. ఏముంది భయ బ్రేక్ డౌన్ చేయడానికి? నంబర్ వన్, ఎన్నోసార్లు క్లారిటీ అవ్వడం అయిపోయింది, ఇంక నేనే దాని గురించి మాట్లాడను. ఒకవేళ క్రాస్ ఓవర్ ఉందని మీరు నమ్మితే యూ కెన్ హ్యాపీలీ బిలీవ్ ఇట్, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేనైతే ఇప్పుడు నేను నమ్మనది. సో యా, దాట్స్ ఇట్. బీరింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. నంబర్ వన్, రీసెంట్గా మనకి జాన్ విక్ ది కాంటినెంటల్ అనమాట, మన ఆయన పాపది కాదు, ఇది వేరనమాట. సో మనకి రీసెంట్గా వీడియో రిలీజ్ చేశారు, ఏదో నాకు అంత పెద్ద కిక్ అయితే రాలేదనమాట. నేను మటుకు మా ఆన పాప్ కోసం వెయిట్ చేస్తున్నాను. అదైతే మనకి నెక్స్ట్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇదైతే మనకి ది కాంటెంట్ అయితే మనకి దిసిరా వస్తుంది. బట్ ఎంత ఆన పాప్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ది మార్వెల్ సార్, రీసెంట్గా మనకి ట్రైలర్ రిలీజ్ చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ అంత ఇంప్రెసివ్గా అయితే లేదనమాట. ఒకళ్ళ పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు, ఆ పోర్టల్స్ టైప్లో మనకి వాళ్ళ పవర్స్ యూజ్ చేసినప్పుడు. అంత ఇంట్రెస్టింగ్గా లేదు నాకు. ఎందుకో డీసీకి సెజామ్ టు మార్వెల్కి ది మార్వెల్స్ పాపం బాక్స్ ఆఫీస్ ముందు చచ్చిపోయిద్దాం అనిపిస్తుంది. చూద్దాం, బట్ నాకైతే ఏమంత నమ్మకం లేదు, అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, మన చూసు సీసు సీ వచ్చేస్తున్న 28 ఫిబ్రవరి వస్తున్నాను గేట్ పడి. ఇక్కడ మటుకు షో పడితే 100% రివ్యూ ఇస్తాను. ముసడు కానీ మహానుభావుడు గెట్ రెడీయా. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ న్యూస్, దిస్ వన్ ఈజ్ ఎక్స్క్లూజివ్. ఇప్పుడు నేను రికార్డ్ చేసిన టైం వచ్చేసరికి 5:52, మీకు అనౌన్స్మెంట్ 7:27 ఆ టైంకి వద్దే వస్తుంది అనమాట. ఏజెంట్ ట్రైలర్ మీకు 18th or 19th మీకు కాకినాడలో మనకి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే మీకు ఫిక్స్ చేశారనమాట. సో మనకి అక్కడ జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి April 11th మీకు ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీకు ఇంటిమేట్ చేశాను. ఐటమ్ సాంగ్లో మీకు ఊరషి గారు అయితే మనకి కనిపిస్తున్నారని చెప్పి. సో యా, మొత్తానికి అయితే ట్రైలర్ వస్తుంది. ఈ ట్రైలర్ కనుక హై లెవెల్లో ఉంటే కానీ, ఇప్పుడు జనాలందరూ మనం బజ్ లేదు ఏం లేదు అనుకుంటున్నాం. సో ఆ ట్రైలర్ ఒక రేంజ్లో ఉంటే కానీ పాన్ ఇండియా కాబట్టి ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళకి అంత అడ్వాంటేజ్ అనమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ట్రైలర్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ది నెక్స్ట్ వన్, ఓజీ మన పవన్ కళ్యాణ్ గారిది. దాట్ వాజ్ రియల్లీ అ గుడ్ వీడియో కంటెంట్ అని చెప్పొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది దీంట్లో బ్రేక్ డౌన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయనుకున్నారేమో, కానీ ఏమి లేవు భయ్యా. బట్ మీరు అనుకున్నవి అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నెంబర్ వన్, 2019-2021 ఈ డేట్స్ ఈ ఇయర్స్ అనేవి మనకి వీడియోలు చూపించారు కదా, ఆ టైంలో మన సుజిత్ గారు ఈ మూవీ యొక్క స్టోరీ అనేది ప్రిపరేషన్ చేస్తున్నారనమాట. సో అది విషయం అయితే, అంతకుమించి దాంట్లో ఏమీ లేదు. ఈ ఇయర్స్ అనేవి దాని గురించి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ముంబైలో అట్ నైట్ ఈ సీన్ జరుగుతుందని చెప్పేసి మనకి ఆ చిన్నపాటి స్టార్టింగ్ టైపింగ్ చేశారు కదా, సో అదనమాట. సో ఇవి తప్ప హైలీ ఇంట్రెస్టింగ్ డీటెయిలింగ్స్ అంటూ ఏమీ లేవు. సో మీరు ఇది కూడా క్రాస్ ఓవర్ ఉండిద్ది వద్దు భయ్యా, ఎందుకు ప్రతి దాన్ని తీసుకుపోతారు క్రాస్ ఓవర్లు? ఎవడో గొట్టంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు అయితే చూసి నమ్మద్దు మీరు. ఒకవేళ నమ్మితే మీరు నమ్మండి భయ్యా, నన్ను మాటకి అడగద్దు. ఈ మధ్య ప్రతిసారి ఈ టార్చర్ ఎక్కువైపోయింది అనమాట. రిప్లై ఇచ్చు కదరా అని అంటారు. ఎన్నిసార్లు అని చెప్తాం భయ్యా, చెప్పండి. ఒకే టాపిక్ గురించి ఎన్నిసార్లు అని చెప్పి క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి? తీసుకొస్తుంది ఎవరికన్నా కానీ. ఎవ్రీథింగ్ విల్ ఒక లిమిట్ అంటూ ఉండిద్ది అనమాట. ఎంతకాలం అని చెప్పేసి ఒకే టాపిక్ మీద క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తారు? అసలు క్రాస్ ఓవర్ ఉందని చెప్పేసి ఎవరు చెప్పాడు? అసలు ఏడుందని, ఏ కనెక్టింగ్ పాయింట్ ఉందని? సినిమా చూసేదాకా ఎవరికి ఏం అర్థం కాదు. సినిమా రాకుండానే క్రాస్ ఓవర్ ఉందంటే అసలు దానికి అర్థమే ఉండదు అనమాట. అసలు ముందు ఆ క్వశ్చన్కి అర్థం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ వీడియోలో అయితే మనకి ఇవి అనమాట పాయింట్స్ అనేవి. సో దెర్ ఇస్ నథింగ్ ఇంట్రెస్టింగ్, బట్ మై ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారికి మార్షల్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి స్వాడిది పెట్టారు. దాంతోపాటు మస్ట్ యాంకర్ మై ఫేవరెట్ వన్, ఇవి బాగున్నాయి, ఇవి చాలా బాగున్నాయి. అండ్ దాంతోపాటు మనకి పవన్ కళ్యాణ్ గారు అయితే మనకి నెక్స్ట్ వీక్ మీకు ముంబైలో అయితే జాయిన్ అవుతారనమాట షూటింగ్లో. అండ్ హీరోయిన్గా అయితే మనకి ప్రియాంక గారిని అయితే మనకి లాక్ చేశారు. సో యా, దీస్ ఆర్ ది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ది ఓజీ. అండ్ ది నెక్స్ట్ వన్, వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ అ గ్లోబల్ సినిమా. మాకు ఎందుకు ఆస్కర్ రాలేదు అని అడిగారు అన్ఫార్చునేట్లీ ఫ్యాన్స్ లేండి, మనం కాదు. PS2 ద మూవీస్ రిలీజింగ్ 28th April. అండ్ ది మూవీ వన్ టైమ్ ఈజ్ 2 hours 45 minutes. దుపాటి తీసుకొచ్చుకుంటే కలిసి పనుకుందాం. అండ్ ది నెక్స్ట్ వన్, మళ్ళీ కొట్టాయి వాలీబాల్, మన మోహన్ లాల్ గారి అప్కమింగ్ ఫిల్మ్ అనమాట. టైటిల్ క్రేజీగానే ఉంది, బట్ చాలా క్యాచీ టైటిల్ పెట్టుంటే చాలా బాగుండేది. ఈ మధ్య ప్రతి ఒక్కరు పాన్ ఇండియాను గొప్ప చెప్పుకుంటున్నారు, కానీ ఒక పర్ఫెక్ట్ టైటిల్ కానీ ఒక పర్ఫెక్ట్ ప్రమోషన్ కానీ ఎవరు సరిగ్గా చేయట్లేదు. అసలు ముందు టైటిల్ చాలా సింపుల్గా క్యాచ్గా ఉండాలన్నమాట. ఇది ఎప్పుడు నేర్చుకుంటారు? సర్లేండి. అయితే మనకి యా పోస్టర్ మటుకు ఇట్ వాజ్ అ బిట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్, బట్ దీనికంటే మనకి అనౌన్స్మెంట్ చేశారనమాట ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చెప్పేసి. ఆ పాదాలు గుర్తులు అనేవి అవి చాలా క్రేజీగా ఉన్నాయి. ఇది కూడా కొంచెం దాట్ వాజ్ గుడ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వన్, సూర్య గారి 42. మొత్తానికి మీకు రేపు అయితే మీకు టైటిల్ అయితే మనకి లాంచ్ చేస్తున్నారు కదా, రిలీజ్ చేస్తున్నారు కదా. సో మీకు దాదాపుగా 1 minute 10 seconds అయితే మీకు ఉండిద్ది అనమాట వీడియో అనేది. గెట్ రెడీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ వన్, నాని గారి 30. మొత్తానికి అయితే కంప్లీట్ రస్టిక్ మాస్ తర్వాత
తర్వాత ఆ ప్యూర్ ఫీల్ గుడ్ మూవీతో వస్తున్నారు అనమాట ఆన్ 21st December. All right, that's pretty good. And the next one, మన చియాన్ విక్రమ్ గారి తాంగ్ల మూవీ మనకి 17th మనకి టీజర్ అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు అనమాట. బట్ అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ టీజర్ అనేది అన్ని లాంగ్వేజ్ తగ్గట్టుగా కట్ చేస్తున్నారు అనమాట. అంటే మాట్లాడే భాష అనేది ఏమి చెప్పకుండా సంథింగ్ ఏదో క్రియేటివ్గా మనకి రిలీజ్ చేస్తున్నారు. బట్ కొంతమంది అయితే విడివిడిగా లాంగ్వేజ్ అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు ఏ ఫార్మాట్ ఫాలో అవుతారో మనకి తెలియదు కాబట్టి 17th కోసం వెయిట్ చేయాలి. సో యా, అది విషయం అయితే. అండ్ ది నెక్స్ట్ వన్, రావణాసుర కలెక్షన్స్. మనకి ఇప్పటిదాకా అయితే మనకి కంప్లీట్గా వరల్డ్ వైడ్గా మీకు గ్రాస్ అనేది 21 crores 40 lakhs అయితే మనకి వచ్చిందనమాట. అండ్ షేర్ అయితే మనకి 11 crores 80 lakhs మాత్రమే. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 23 crores అనమాట. సో ఇంకా మనకి ఒక 11 అయితే రావాలి. రౌండ్ ఫిగర్ చెప్పేస్తున్నాను, 11 crores ఇంకా రావాలన్నమాట. సో ఇప్పుడున్న మొమెంటం చూస్తుంటే మటుకు ఏమాత్రం వచ్చేట్టు కనిపించట్లేదు. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ అన్ లాస్ వెంచర్ ఫర్ ది ప్రొడక్షన్ హౌస్, ఫ్లాప్ అనమాట. అండ్ ది నెక్స్ట్ వన్, శాకుంతలం మూవీ కలెక్షన్స్ ఫస్ట్ డే. గ్రాస్ అయితే మనకి 4 crores 70 lakhs అనమాట. ఆ షేర్ అయితే మనకి 2 crores 24 lakhs. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 19 crores. ఫ్లాప్ కన్ఫర్మ్. ఇచ్చేద్దాం. సరే, మీరు ఒకటి చెప్పండి, మనకి శాకుంతల మూవీలో నాకు కామెడీ పాయింట్స్ చాలా ఉన్నాయి, మీకు మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటో కింద కామెంట్ చేయండి, సీన్ ఏదన్నా కానీ. అంతే, నెక్స్ట్ వన్, పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ మనకి పార్ట్ 2 అనేది రైటింగ్ రైట్ నో ఇన్ ది ప్రోగ్రెస్ అనమాట. మన వేణు శ్రీరామ్ గారు అయితే రీసెంట్గా మనకి రివీల్ చేశారు. అంటే వకీల్ సాబ్ పార్ట్ 2 మాత్రమే కాదు, ఆయన వేరే ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేస్తున్నారు అనమాట. సో అట్లాగా వకీల్ సాబ్ 2 అయితే మనకి రైటింగ్ అనేది ఇన్ ది ప్రోగ్రెస్. సో ఇంకా కన్ఫామ్గా వచ్చిద్దా అంటే లేదు భయ్య, అప్పుడే కాదు, పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ మొత్తం చెప్పాలి, ఆయన యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు మనకు వచ్చింది అనమాట. సో దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో. సో ప్రస్తుతానికి అయితే ఇంతే. 2024 ఎలక్షన్లు వచ్చే కల్లా మనకి ఓజీ హరిహర విరమాలు ఉస్టాద్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేద్దామని చెప్పేసి ప్లానింగ్ ఉన్నారు. సో మైట్ బి ఇంకా ఏదన్నా, ఇంకా ఎలక్షన్స్ తర్వాత ఇంకేదన్నా. అండ్ నెక్స్ట్ వన్, నేను మటుకు చాలా డిసప్పాయింట్మెంట్, చాలా ఫీల్ అయిపోయాను అనమాట. రీసెంట్గా లారెన్స్ గారు ఆయన అప్కమింగ్ మూవీస్ గురించి చెప్పారు, కానీ మనం ఎంతో వెయిట్ చేసిన దుర్గా మూవీ గురించి ఏమాత్రం చెప్పలేదు. కాంచన 5 వస్తుందని చెప్పారు. కాంచన 5 అసలు ముందు 4 ఎక్కడ ఉందనిపించింది నాకు. అంటే 4 and 5 అన్నారా? అంటే అది ఇంకా రైటింగ్ స్టేజ్ అని ఉంది భయ్. అప్పుడు మీరు చాలాసార్లు అడిగారు కదా, అనుష్క హీరోయిన్, తమ మన కాజల్ అగర్వాల్ గారు హీరోయిన్, అవన్నీ డొల్లవ్ అయ్యా, అందుకే మీకు అసలు లేదని చెప్పేసి ఏ గొడవ లేకుండా. ఇప్పుడు కూడా రైటింగ్ ఇన్ ది ప్రోగ్రెస్ అనమాట, రైటింగ్ స్టేజ్ అని ఉందన్నమాట. బట్ మనకి ఇంకా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఫిలిమ్స్ కనుక మీరు చూసుకుంటే, ఫస్ట్ వచ్చేది మనకి నెక్స్ట్ అనమాట చంద్రముఖి 2 వచ్చింది. అండ్ దాంతోపాటు మనకి వెట్రిమాన్ గారు అయితే మనకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే మనకి ఇచ్చారనమాట మన లారెన్స్ గారికి. సో డైరెక్షన్ మటుకు వేరే వాళ్ళు ఉంటారు. సో ఆ ప్రాజెక్ట్ కూడా మనకి చేస్తున్నారు అనమాట. ఇంకా లాస్ట్లో వచ్చేది మనకి ఆ కాంచన 5 వచ్చిద్దో, తర్వాత అప్పుడు లేదా దుర్గా ముందు వచ్చిద్దో. అంటే దుర్గా అంటే కంప్లీట్గా ఆయన ఉంది కాబట్టి అదనమాట విషయం. అంతే, నెక్స్ట్ వన్, SSMB28 మనకి రైట్ అయితే మనకి నెక్స్ట్ షెడ్యూల్. అంటే ప్రస్తుతానికి ఎన్నో వెకేషన్లు ఉన్నారు, అయితే మనకి ఏప్రిల్ ఎండింగ్కి అయితే మనకి నెక్స్ట్ షెడ్యూల్ అయితే మనకి బిగించేద్దామని చెప్పేసి వస్తున్నారు అనమాట. రీసెంట్గా మీరు చూసింది లిక్విడ్ పిక్ అది. సో యా, దాట్స్ ప్రెటీ గుడ్. అండ్ ది నెక్స్ట్ వన్, ఇండియన్ 2. రైట్ నో మనకి సౌత్ ఆఫ్రికాలో మనకి తైవాన్లో మనకి ట్రైన్ యాక్షన్ సీన్ అయితే మనకి షూట్ చేస్తాం. అది కరెంట్లీ ఇప్పుడు ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. అది అయిపోయిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 week గ్యాప్ తర్వాత మనకి RC15 మనకి స్టార్ట్ చేస్తారు. సో ప్రస్తుతానికి అయితే దిస్ ఈజ్ ది కరెంట్ స్టేటస్. ఆల్ రైట్, ఇంకా రిలీజ్ గురించి, ప్రస్తుతానికి అయితే ఇండియన్ 2 మన సంక్రాంతికి అయితే వస్తుందన్నమాట. RC15 అయితే మనకి నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే వెళ్ళిపోయింది. అండ్ ది నెక్స్ట్ వన్, ఉస్తాద్ భగత్ సింగ్. ఏదైతే జరగకూడదు అని కోరుకున్నాను అదే జరిగిపోయింది. శ్రీలీల ఇస్ ది ఫీమేల్ లీడ్ హీరోయిన్ ఫర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఆల్ రైట్, ఇంకా మనం పక్కన పెట్టద్దాం, అయిపోయింది. అయితే మనకి రీసెంట్గానే మనకి 1000 మంది ఆర్టిస్టులతో మనకి యాక్షన్ సీక్వెన్స్ అయితే మనకి షూట్ చేశారనమాట. దాంతోపాటు రొమాంటిక్ సీన్స్ కూడా మనకి షూట్ చేశారు. అండ్ ఆల్సో మనకి పోలీస్ స్టేషన్లో మనకి సెట్ అయితే వేశారు కదా, మీకు ప్రీ లుక్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అటు కూర్చున్నదనమాట. సో అది షూట్ చేశారు. అండ్ ఆల్సో చిన్నపిల్లలతో ఇంక్లూడింగ్ సమ్ టాకీ పార్ట్ అయితే మనకి షూట్ చేశారనమాట రీసెంట్గా జరిగిన 10 డేస్ షెడ్యూల్లో. అండ్ ది నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ గారి 30 మూవీ. రీసెంట్గా మనకి ఫస్ట్ షెడ్యూల్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి ది నెక్స్ట్ షెడ్యూల్ అయితే మనకి ఏప్రిల్ అరౌండ్ అనమాట, అరౌండ్ April 25th నుంచి మనకి సెకండ్ షెడ్యూల్ అయితే మనకి బిగించేస్తున్నారనమాట. మళ్ళీ రిమైండ్ చేస్తాను, మీకు పోయిన వీక్ చెప్పాను, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, సైఫ్ అల్ ఖాన్ గారు ఈజ్ ది ఓన్లీ విలన్. ఆయన ఏమి ప్రాజెక్ట్ వదిలిపెట్టి వెళ్ళలేదు, అది నమ్మద్దు, ఫేక్ న్యూస్. సో యా,
అండ్ ఆల్సో రీసెంట్ టైమ్స్ లో మీకు షార్ట్స్ లో ప్రత్యేకంగా ఇంటిమేట్ చేస్తాను, నార్మల్ గా అప్డేట్స్ దాంట్లో కూడా మీకు చెప్పాను అనమాట. వెట్రీ మాన్ గారితో ఎన్టీఆర్ గారు మూవీ అనేది ఉంటుంది, బట్ చాలా టైం ఉంది దానికి, డిస్కషన్స్ ఆ మీటింగ్స్ అనేవి కూడా జరిగిందని చెప్పాను. రీసెంట్ గానే స్వయంగా వెట్రీ మాన్ గారే మనకి ప్రెస్ మీట్లు అయితే మనకి చెప్పారు అనమాట. సో అండ్ ది నెక్స్ట్ వన్ సింపుల్ చెప్పేస్తా భయ్య, ఆదిపురుష్ ఏదో రీసెంట్గా సాంగ్ వస్తుందో అంటున్నారు ఏప్రిల్ 6 చేతన, అదైతే నమ్మంత అసలు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది రిప్లై ఇచ్చాను, బట్ మనకి అప్డేట్స్ అనేవి ఈ మధ్య మనం వీకెండ్కి వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. సో అదేమీ లేదు, ఇది సార్ రీసెంట్ టైమ్స్లో మీకు చెప్పే ఆల్రెడీ మే మంత్ కల్లా మీకు ఎంటైర్ షూటింగ్ విత్ ప్యాచ్ వర్క్తో పాటు కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీకు మూవీ నుంచి గ్లిమ్స్ ఆర్ టీజర్ ఏదైనా కానీ ఆదిపురుష్ రిలీజ్ అయిన ఎగ్జాక్ట్గా 1 మంత్ నుంచి సలార్ అమ్మ మొగుడు దిగిపోతాడు. సో అప్పటి నుంచి మనం ఎంజాయ్ చేయాలి. సో రీసెంట్గా మీకు ఇంటిమేట్ చేసాం, బట్ చాలామంది మర్చిపోయారు, అందుకే మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను అనమాట. సో దాట్ ఈస్ ది కరెంట్ స్టేటస్. అండ్ ఇంకా పృథ్వీరాజ్ గారిది ఉందన్నమాట బ్యాలెన్స్, సో ఆయన అయితే ఇంకా ఉంది. అండ్ యా, ఆదిపురుష్ అలా రిలీజ్ అయిపోతే అదే గోలపోయింది, నెక్స్ట్ మంత్ నుంచి సలార్ భజన, ఇంకా అసలు ఆగే పనే లేదు. ప్రతి మంత్ మనకి ఏదో ఉంటానే ఉంటుంది అనమాట. రీసెంట్గా మనకి మారుతి గారి మూవీ నుంచి మనకి లీక్ అయింది అనమాట పిక్ అనేది, అండ్ మీకు టెలిగ్రామ్లో కూడా పెట్టాం మీకు. అయితే లీక్ అయినా కానీ చాలానే చాలా బాగుంది, అప్పుడు తెగ మనం తిట్టేసుకున్నాం కానీ మరి బాగున్నప్పుడు మనం మెచ్చుకోవాలి 100%. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ కూడా మీకు స్పెషల్గా పోస్ట్ చేస్తే దాని గురించి. సో ఇంకా నువ్వు ఒక్కడే ఓంబై నువ్వు ఒకటే బ్యాలెన్స్, ఇంకా నువ్వు కూడా మరి మంచిగా ఇచ్చేస్తే అంత సెట్, ఇంకా ఇంకేం లేదు, ఇక్కడ అందరూ ఫుల్ హ్యాపీస్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ వన్ SSMB29, ఒకసారి 3 మంత్స్ క్రితం మీకు ఒక వీడియో పెట్టాను అనమాట అప్డేట్స్ అనేవి, ఈ క్లిప్ ఒకసారి వాచ్ చేయండి మీరు. కమింగ్ టు ది SSMB29 ఫ్రాంచైజ్, దాట్ వాజ్ అన్ కిక్యాస్ అప్డేట్ మ్యాన్. మనకి అంటే ఇప్పుడు చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీ ఫస్ట్ మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఫ్రాంచైజ్ అంటే ఏంటి భయ్య? భయ్య సింపుల్గా చెప్పాలంటే నా గుండు మావది ఫాస్ట్ అని ఫ్యూరియస్ లేదు, ఎన్ని పాటలు వచ్చినాయి ఇప్పుడు రీసెంట్గా ఫాస్ట్ ఎక్స్ అనమాట, ఎన్ని పార్ట్లు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఇది కూడా కలుపుకుంటే మొత్తం 11 పార్ట్స్ అవుతాయి అనమాట. ఈ ఫాస్ట్ ఎక్స్ కూడా ఒక పార్ట్ 1 వచ్చింది, పార్ట్ 2 వచ్చింది అనమాట, ఇవి కూడా 2 పార్ట్లు, మొత్తంగా 11 పార్ట్స్. ప్లాన్ చేసుకుని ఒక మంచి పాజిటివ్ నోట్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ కనుక కిక్యాస్ రేంజ్లో భయంకరమైన హిట్ కొట్టింది అనుకోండి, వాళ్ళు ఇంకా ప్రతి పార్ట్ని అల్లుకుంటూ పోవచ్చు స్టోరీని. ఇట్లాగే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా ప్రతి ఒక్క మూవీలో ఒక స్టోరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, కానీ క్యారెక్టర్స్ అనే వాళ్ళు మటుకు సేమ్గానే ఉంటారు. అంటే ఇందులో మస్ట్ అండ్ షుడ్, మళ్ళీ చెప్తున్నా వినండి, మస్ట్ అండ్ షుడ్ ఒక పార్ట్ 100% భయంకరమైన రీచ్ రావాలి, భయంకరంగా హిట్ కొట్టాలి, అప్పుడే నెక్స్ట్ సీక్వల్కి హైప్ బిల్డ్ అవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వెయిట్ చేస్తారు, దాంతోపాటు దాన్ని ఏమంటారు బడ్జెట్ అనమాట మనీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు సంపాదించుకోవడంతో పాటు అటు కాస్ట్ పరంగా కూడా అనమాట అన్ని విధాలుగా. అందులోనే ఇప్పుడు మన రాజమౌళి గారు ఇది ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్తుంది కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు బాహుబలి కంటే మేజర్ కేర్ తీసుకోవాలన్నమాట, ఎందుకంటే బాహుబలి ఇంటర్నేషనల్కి వెళ్ళలేదు, బట్ ఇది ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా, సో డిఫరెన్స్ ఉందన్నమాట. కాబట్టి ఎంత కేర్ తీసుకుంటే అంత భయంకరమైన గుర్తింపు ఉండేది ఫ్రాంచైజ్కి. చూసారా, 3 మంత్స్ క్రితం మీకు పక్కా క్లారిటీ ఇచ్చాను. ఫ్రాంచైజ్ అనేది ఇట్ కుడ్ బి అ నంబర్ ఆఫ్ పార్ట్స్ మ్యాన్, అది 3 పార్ట్సా 2 పార్ట్సా 5 పార్ట్స్ మనం చెప్పలేం. ఎందుకంటే అది మనం ఎంచుకున్న ప్లాట్, ఆ మూవీ ఏదైతే మనం జానర్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం దాన్ని బట్టి ఉండిద్ది అనమాట. ఫారెస్ట్ అడ్వెంచర్ అంటే లెక్క లేని ఉంటాయి భయ్య, మనం ఆ పిక్ చేసుకోవాలి కానీ. సో ఇట్ విల్ బి ఆ నంబర్ ఆఫ్ పార్ట్స్, అది ఎన్ని పార్ట్స్ అని మనం చెప్పలేము, చెప్పాం కదా, జానర్ బట్టి డైరెక్టర్ క్రియేటివిటీ బట్టి ఎన్నైనా లక్ వచ్చాను అనమాట. దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్, ఈసారి మాకు మంచి కంటెంట్ అయితే తీసాను. సో యా, అండ్ యా దాట్స్ ఇట్ మ్యాన్, సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యు ఇన్ ది నెక్స్ట్.